మాజీ మంత్రి వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గకరంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి సంజయ్శి ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరోసారి చేయవద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్నా, వివేక పర్సనల్ లైఫ్ ని టార్గెట్ గా చేసి మాట్లాడటం మానుకోవాలని మందలించారు. ఆదివారం నాడు కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చిందన్నారు. సీబీఐ చార్జ్షీట్ లో పేర్కొన్న విషయాలే తాను వివేక కూతురు సునీత మాట్లాడుతున్నామని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బిడ్డనని అన్నారు. మా అత్త ఇంకెవరైనా ఈ కేసు గురించి ఎన్ని మాట్లాడినా కూడా న్యాయమే గెలుస్తోందని స్పష్టం చేశారు. ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుందని, తాను సునీత కొంగు పట్టుకుని ప్రజలకు న్యాయం చేయాలని అడుగుతున్నామన్నారు. తన ప్రాణాలకు తెగించి భయపడుతూ న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. సునీతకు తనకు దేవుడే రక్షణ అని చెప్పారు. తాము పబ్లిక్ సర్వెంట్స్ మని, అలాగే తమను అసభ్యకరంగా దూషించొద్దని వైసీపీ మూకలను హెచ్చరించారు. వివేకానందరెడ్డి ప్రజాసేవలో బతికిన వ్యక్తి అని కొనియాడారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వివేక పర్సనల్ లైఫ్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కర్నూలులో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడానికి వచ్చారని అన్నారు. జగన్ అడ్డుపడకపోయింటే వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడేదని, తాను సునీత రోడ్ల మీదకు వచ్చేవారమే కాదని చెప్పారు. గూగుల్ టేక్అవుట్ లో అవినాష్ రెడ్డి ఇంట్లోనే సాక్ష్యాలను ఎందుకు చూపుతోందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అంటే జరిగాక కలిశారు, టేక్అవుట్ మ్యాప్స్ లో అంత క్లియర్ గా లొకేషన్ పిన్ పాయింట్ చేసి సీబీఐ చార్జ్ షీట్ లో చేర్చింది. దానికి అవినాష్ రెడ్డి గారు చెప్తున్న మాట, గూగుల్ టేక్అవుట్ లో 50 మీటర్ల దగ్గర నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తుంది అని చెప్తున్నాడు. అయ్యా అవినాష్ రెడ్డి గారు, 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తే మరి మొత్తం సాక్ష్యాలు నీ ఇంట్లోనే ఎందుకు చూపుతున్నాయి? 50 మీటర్ల అవతల ఎందుకు చూపట్లేదు? 1000 మీటర్ల అవతల ఎందుకు చూపట్లేదు? గూగుల్ టేక్అవుట్ నీ ఇంట్లోనే ఎందుకు చూపుతుంది? మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు చేసినట్టు వీళ్ళు తీసుకున్నట్టు కాల్స్ అని కూడా సీబీఐ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా కాదు అని బుకాయిస్తుంటే ఇంకా దానికి ఎవరేం చేస్తారు? అధికారాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తే ఇంకా సామాన్యులకు గాని ప్రజలకు గాని న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంది? సీబీఐ చెప్తుంది డబ్బు లావాదేవీలు జరిగాయి, వాళ్ళు ఒప్పుకున్నారు, అప్రూవర్ల గా మారిన వారైతేనేమి, మిగతా అక్యూస్డ్ గా ఉన్న వాళ్ళైతేనేమి అడ్వాన్సులు తీసుకున్నారు అని ఇంత స్పష్టంగా సీబీఐ చెప్తున్నా కూడా కళ్ళు మూసుకొని లేదు ఇది కాదు అనడానికి మాకు దేవుడు ఇంగితం ఇచ్చాడండి.